సి ప్లస్ ప్లస్ కానీ సి షార్ప్ లో కానీ మీరు హెడర్ ఫైల్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటారు అవునా సో సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు నేమ్ స్పేస్ అని ఒకటి మనకి కనిపిస్తుంది యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టిడి అని రాస్తాం గుర్తుందా సో నేమ్ స్పేస్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అర్థమవుతుందా నేమ్ స్పేస్ అంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ సో ఆ క్లాసెస్ ని మనం ఇక్కడ యూజింగ్ అనే పేరుతో అక్కడ ఇంపోర్ట్ సారీ హాష్ ఇంక్లూడ్ అని రాస్తాం కదా సో ఇక్కడ యూజింగ్ అని రాస్తాం యూజింగ్ స్పేస్ ఆ పర్టికులర్ నేమ్ స్పేస్ రాస్తాం సో ఇక్కడ డిఫాల్ట్ అన్నిటికీ సూపర్ సెట్ అన్నమాట నేమ్ స్పేస్ ఏదంటే సిస్టమ్ అంటే అన్ని నేమ్ స్పేసెస్ మెయిన్ మన డిఫాల్ట్ గా ఇప్పుడు హాష్ ఇంక్లూడ్ ఎస్టిడి ఏ డాట్ హెచ్ఆర్ అనేది రాస్తారు కదా మీరు సో అది అది రాయిసినా రాయకపోయినా మీ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకే సార్ అంటే అది డిఫాల్ట్ గా సిస్టమ్ అనేది అది లోడ్ చేసుకుంటుంది సో ఇక్కడ ఇక్కడ కూడా యూజింగ్ సిస్టమ్ అనేది డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఇది ఇట్లా ఇట్లా ఇంక్లూడ్ చేస్తాం సో ఇక్కడ మామూలుగా అన్ని ఓప్స్ కాన్సెప్ట్స్ లో ప్రోగ్రామ్స్ రాసినట్టే బై డిఫాల్ట్ గా క్లాస్ అనేది ఒకటి రాస్తాము ఆ క్లాస్ లోపల మెయిన్ మెథడ్ ని ఇనిషియలైజ్ చేస్తాం ఓకే సో అసలు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే ఏంటి ఎవరండి ఎవరైనా డిఫరెన్స్ చెప్పండి దాని ఇండివిజువల్ గా ఒక్కొక్కటి ఏం చేస్తుంది చెప్పండి పబ్లిక్ మీన్స్ ఇట్ ఇట్ కెన్ యాక్సెస్ ఎనీవేర్ సార్ త్రూఅవుట్ ది ప్రోగ్రామ్ ఓకే స్టాటిక్ మీన్స్ ఇట్ వోంట్ చేంజ్ ఎనీథింగ్ ఇట్ వోంట్ చేంజ్ ఎనీథింగ్ అంటే స్టాటిక్ మీన్స్ ఇట్ ఇస్ ఓకే ఇట్ ఇస్ కాన్స్టెంట్ టైప్ అది కాన్స్టెంట్ నాన్న స్టాటిక్ కి కాన్స్టెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది స్టాటిక్ ఇనిషియల్ గా దాన్ని ఇనిషియల్ గా 0 తీసుకుంటుంది సార్ ద వాల్యూ అనేది కాదు అది కూడా కాదు స్టాటిక్ అంటే దాని అసలు మీనింగ్ ఏ వేరు మీరు ఇనిషియలైజేషన్ దాని వాల్యూస్ గురించి మాట్లాడుతున్నారు అసలు అక్కడ స్టాటిక్ రాయడానికి పర్పస్ వేరు భావన మీరు చెప్పండి స్టాటిక్ ఎందుకు వాడుతున్నాం కాల్ డైరెక్ట్ గా కాల్ చేసుకోవడానికి సార్ ఆబ్జెక్ట్ క్రియేషన్ లేకుండా డైరెక్ట్ కాలింగ్ ఇప్పుడు అర్థమవుతున్న డిఫరెన్స్ ఎందుకు సో మనం ఎప్పుడైనా ఒక మెథడ్ ని కాల్ చేయాలి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎక్కడి నుంచి కాల్ చేయాలి ఎక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుద్ది మెయిన్ క్లాస్ మెయిన్ మెథడ్ సో మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది బిగిన్ అవుతుంది కానీ ఇక్కడ మన మెయిన్ మెథడ్ అనేది విత్ ఇన్ ద క్లాస్ లో ఉంది ఓకేనా సో విత్ ఇన్ ద క్లాస్ లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది చేస్తే కానీ వి కాంట్ కాల్ దట్ మెథడ్ మరి ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి మనం స్టాటిక్ అనేది రాస్తాం ఈ స్టాటిక్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వకుండానే ఇది విజిబుల్ అవుతూ ఉంటుంది కంపైలర్ కి ఇది స్టాటిక్ మెథడ్ అనేది సో మెయిన్ మెథడ్ అనేది అది వెరిఫై చేసుకుంటుంది సో ఆటోమేటిక్ గా మెయిన్ మెథడ్ ని కాల్ చేసేస్తుంది ఇది స్టాటిక్ గా ఉంది కాబట్టి ఇది మెయిన్ మెథడ్ ఆటోమేటిక్ గా కంపైలర్ డిటెక్ట్ చేసి కాల్ చేస్తుంది వాయిడ్ అంటే వాయిడ్ మీన్స్ ఇట్ వోంట్ రీడ్ ఎనీథింగ్ నేను దాని బదులు ఇంటర్ రాసుకోవచ్చు ఇక్కడ వాయిడ్ అవునా వాయిడ్ అంటే ఏంటంటే నేను అక్కడ వాయిడ్ బదులు ఇంటర్ రాసుకోవచ్చు అని అడుగుతున్నా రాసుకోవచ్చు అవసరం అయితే రాసుకోవచ్చు మెయిన్ అంటే మే మెథడ్ నేమ్ స్ట్రింగ్ ఆర్గ్స్ స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్
కనిపిస్తుంది సార్. సో మీకు వైల్ కి డ్యూయల్ కి డిఫరెన్స్ తెలుసు కదా? Yes sir. డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ వైల్ కండిషన్ అయితే కండిషన్ చెక్ చేసుకొని తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది సార్. డ్యూయల్ లో అయితే ఫస్ట్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయినాక ఇంక్రిమెంట్ అవుతుంది సార్. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది డ్యూయల్? మినిమం నంబర్ ఆఫ్ టైమ్స్? 2 టైమ్స్ మినిమం. 2 టైమ్స్ ఆ 1 టైమ్? 1 టైమ్ సార్ మినిమం. 1 టైమ్, సారీ. నో మన్ టైం. మరి వైల్? వైల్ 0 టైమ్స్ సార్. కండిషన్ చెక్ చేసుకొని ట్రూ అయితే గనక ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వైల్ ఎప్పుడైనా సరే మినిమం నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ అంటే ఫెయిల్ సినారియో అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే సార్. ఆ సినారియో ఫెయిల్ అయిందంటే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓకేనా? సినారియో ఫెయిల్ అయితే 0 టైమ్స్. సినారియో 0 టైమ్స్. సో ఇక్కడ మీకు ఫర్ లూప్ ఐడియా ఉంది కదా? Yes sir. సో ఇక్కడ ఫర్ ఈచ్ అనేది ఒక లూప్ ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది, లేదా కొన్ని నంబర్ ఆఫ్ ఒక లిస్ట్ కానీ ఎరే కానీ మీ దగ్గర ఉన్నప్పుడు ఆ లిస్ట్ కానీ డిక్షనరీ కానీ ఎరే కానీ ఇట్లాంటి ఏమైనా ఉన్నప్పుడు, సో వాటిని మీరు ప్రాసెస్ చేయాలనుకుంటుంటే మీరు ఐదర్ ఫర్ లూప్ వాడుకోవచ్చు, లేదంటే ఫర్ ఈచ్ వాడుకోవచ్చు. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఫర్ ఈచ్ వాడుకోవచ్చు. అది ఎంతవరకు ఉంటుందో ఐడియా లేనప్పుడు ఫర్ లూప్ వాడుకోండి. లిస్ట్ కానీ అంటే ఇలా చెప్పాం కదా, ఎరేస్ కానీ డిక్షనరీస్ కానీ లిస్టులు కానీ ఎన్యూమరబుల్స్ ఇట్లా వస్తే మీకు అవన్నీ వన్ బై వన్ చెప్తాను తర్వాత. సో అలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఫర్ ఈచ్ వాడుకోవచ్చు. సో ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా, సో నేమ్ స్పేస్ అనేది బై డిఫాల్ట్ యూజింగ్తో యూజ్ చేయాలి. సిస్టమ్ అనేది బై డిఫాల్ట్ నేమ్ స్పేస్. జస్ట్ ఒక రీవైడ్ లాగా చూసుకోండి ఇదంతా. సో క్లాస్ అనేది డిక్లేర్ చేయాలి. ఇక్కడ మనం ప్రైవేట్ అని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు, బట్ యాక్సెస్ స్పెసిఫైయర్ అనేది ఇవ్వలేదంటే డిఫాల్ట్గా అది ప్రైవేట్ అని అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా? సో ఇక్కడ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది చూసారా, ఇది ఇక్కడ నుంచి ప్రింట్ చేసుకుంటే వెళ్తుంది. ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ లైన్ అని ఉంది చూసారా? సో కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే ఇక్కడ మీకు ప్రింట్ అవుట్ స్టేట్మెంట్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఇది ప్రింట్ అఫ్ స్టేట్మెంట్. సో ఇక్కడ సి షార్ప్ లో ఏం చేస్తారంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ ఈ మెథడ్ రాస్తేనే మీకు ఇది ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఈ పేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది బేసిక్ ప్రోగ్రామ్, ఇది ఎగ్జిక్యూషన్ చూపిస్తాను. ఇక్కడ మనకి రెండు మెథడ్స్ ఉన్నాయి ప్రింట్ చేయడానికి, కన్సోల్ డాట్ రైట్ లైన్, కన్సోల్ డాట్ డ్రాయింగ్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ అనే మెథడ్ మీకు ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్లోకి వెళ్ళి ఆగుతుంది. ఇక్కడ హలో వరల్డ్ తర్వాత
ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయింది. సరే ఆగండి, ఇంకొక చేంజ్ చూపిస్తాను. అక్కడ చూసారా ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ రీడ్ లైన్ దగ్గర ఆగింది సార్, రీడ్ కీ దగ్గర, రీడ్ కోసం నెక్స్ట్ లైన్ దగ్గర ఆగింది. అదే నేను రైట్ లైన్ కాకుండా ఉత్తర రైట్ ఇస్తా. అక్కడే ఆగింది, అక్కడి నుంచి ప్రింట్ చేసుకుంటే వెళ్ళిపోద్ది మళ్ళీ. ఎక్కడైతే దానికి ఆ రైట్ లైన్ అనే స్టేట్మెంట్ వచ్చేంత వరకు, ఆ రైట్ లైన్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మాత్రమే అది నెక్స్ట్ లైన్ వెళ్తుంది. సరే, ఈ సినారియో చూడండి, నేను రెండు రైట్ స్టేట్మెంట్స్ రాశాను. సో దాని తర్వాత ఒక రైట్ లైన్ స్టేట్మెంట్ రాశాను. ఓకే, సో నా కంపైలర్ ఎగ్జిక్యూషన్ అనేది ఫస్ట్ లైన్ లో ఉంటుందా సెకండ్ లైన్ లో ఉంటుందా? ఇప్పుడు కంపైలర్ ప్రింట్ చేస్తుంది కదా, ప్రింట్ చేసినప్పుడు ఆ కర్సర్ అనేది ఏ లైన్ లో ఉంటుంది? సెకండ్ లైన్ లో ఉంటుంది సార్. ఫస్ట్ రెండు ఏంటిదమ్మా? ఆ ఓకే సార్, కన్సోల్ డాట్ రైట్ సార్. ఓకే, ఫస్ట్ రెండు రైట్. సో మొత్తం ప్రింట్ చేసిన స్టేట్మెంట్స్ అన్ని ఏ లైన్ లో ఉంటాయి? ఫస్ట్ లైన్ లో ఉంటాయి సార్, అండ్ సెకండ్ లైన్ లో వెయిట్ చేస్తుంది. సెకండ్ లైన్ లో కర్సర్ వెయిట్ చేస్తుంది. ఓకేనా? సో ఇది బేసిక్ ప్రోగ్రామ్. సో ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ మీరు రీడ్ చేయాలనుకుంటే ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్స్ అని మెయిన్ మెథడ్ మీరు ఏవైతే పాస్ చేస్తారో వాటన్నిటి మీరు ఇక్కడ రీడ్ చేసుకోవచ్చు. రైట్, అసలు ఏమేమి పాస్ చేస్తున్నాం అనేది తెలుసుకోవచ్చు. బేస్డ్ ఆన్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ వల్ల మనం ఏమైనా ప్రోగ్రామ్ కి బయట ఇన్పుట్స్ ఇచ్చినవి వాడాలి. ప్రోగ్రామ్ లో సో ఆ మెయిన్ మెథడ్ కి ఎలా పాస్ చేస్తారంటే, డీబగ్ చేస్తున్నప్పుడు మీరు పాస్ చేయొచ్చు. సో అది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని డీబగ్ చేస్తాను. డీబగ్గింగ్ మీకు ఐడియా ఉంది కదా, ఎఫ్ఐ కొడితే డీబగ్ అవుతుంది. అంటే కంపైలర్ టు కంపైలర్ మీకు ఆప్షన్స్ అన్ని మారుతాయి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కమాండ్ లైన్ వెయిట్ చేస్తుంది అక్కడ. ఓకే, ఇది తేడా ఉంది, నేను తర్వాత చెప్తాను ఇది కంపైలర్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్.
సో ఇప్పుడు మనం ఇన్పుట్ అవుట్పుట్ గురించి చూద్దాం. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ రైట్ అనే స్టేట్మెంట్ రాసాను చూడండి అక్కడ. సో మన డిఫాల్ట్ గా కంపైలర్ నుంచి సారీ ఇన్పుట్స్ తీసుకోవడానికి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి కన్సోల్ డాట్ రైట్ అంటే కంపైలర్ స్క్రీన్ మీద అది ప్రింట్ చేస్తుంది. సో రీడ్ లైన్ అంటే రీడింగ్ ద వాల్యూ, మనం ఇచ్చిన వాల్యూస్ రీడ్ చేసుకొని వేరియబుల్స్ కి అసైన్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, బై డిఫాల్ట్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ నుంచి మీరు ఏం టైప్ చేసినా అది స్ట్రింగ్ ఫార్మాట్ లోనే వస్తుంది. ఒక నంబర్ టైప్ చేసినా అది మీకు స్ట్రింగ్ ఫార్మాట్ లోనే వస్తుంది. సో దాని గురించి మనం కన్వర్షన్స్ అనేది వాడుకోవాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి స్ట్రింగ్స్ ప్రింట్ చేస్తున్నట్టు అనుకోండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా. అక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చింది, అక్కడ ఎగ్జిక్యూషన్ చూడండి. ఫస్ట్ కన్సోల్ డాట్ రైట్ నేమ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి ప్రింట్ చేసిందా. సో నెక్స్ట్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ ఉంది, అంటే ఇక్కడ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది కంపైలర్. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ అని ఇచ్చాను, హలో జాన్, హలో జాన్ అనేది. మరి ఇక్కడ నేమ్ తర్వాత మనం ఏమి ఇవ్వలేదు కదా, ఇక్కడ హలో నేమ్ అని ఇచ్చాం. ఓకే, హలో నేమ్ అని ఇచ్చామంటే వాటికి సంబంధించిన కరెక్ట్ గా పారామీటర్స్ అనేది ఖచ్చితంగా మనం పాస్ చేయాలి. ఇక్కడ చూడండి ఒకసారి డిఫరెన్స్ అర్థం చేసుకుంటాండి, ఇప్పుడు వస్తాను.
ఓకే డిఫరెన్స్ చూసారా ఇక్కడ కన్సోల్టెడ్ రైట్ లైన్ లో మనం మూడు రకాల వేరియేషన్స్ వచ్చినాయి ఇక్కడ ఎస్ సర్ సో నేమ్ అనేది మన వేరియబుల్ మన యూజర్ ఇన్పుట్ అనేది నేమ్ లోకి రీడ్ చేసుకున్నాం స్పేస్ ప్లస్ నేమ్ అని ఇచ్చాం అంటే ఇట్లా ప్రింట్ చేసినా పడుతుంది దీనికి కంకాటినేషన్ అంటారు కంకాటినేషన్ అంటే ఏంటి యాడింగ్ రెండు స్ట్రింగ్స్ ని జాయిన్ చేయడానికి కంకాటినేషన్ అంటాం ఇది ఒక స్ట్రింగ్ ఇది ఒక స్ట్రింగ్ సో దీన్ని కంకాటినేట్ చేస్తున్నాం ఇది సెకండ్ టైప్ ఆఫ్ సింటాక్స్ ఇక్కడ ఇదేంటిది యు ఆర్ పాసింగ్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఇది ఆర్గ్యుమెంట్స్ దీన్ని స్ట్రింగ్ కొలేషన్ అంటారు ఇక్కడ ప్లేస్ హోల్డర్ సింటాక్స్ విత్ ఇండెక్స్ ఇచ్చాం దీన్ని ప్లేస్ హోల్డర్ అంటాం ఇప్పుడు ఇక్కడ జీరో ఇచ్చాము తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ అని ఇచ్చాం ఇక్కడ ఏ ఆర్డర్లో అయితే మనం పారామీటర్స్ ఇస్తామో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కామా ఇది నేమ్ టూ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో అట్లా మనం ఏ విధంగా ఇస్తామో ఇన్పుట్ ఆర్డర్ అనేది ఆ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది ఓకేనా సో ఇది 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 జస్ట్ సబ్స్టిట్యూషన్ అన్నమాట ఇది డైరెక్ట్ వేరియబుల్ నేమే ఓకే ఈ వేరియబుల్ నేమే డైరెక్ట్ గా మన ఇక్కడ క్లాస్ సబ్జెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ చూడండి ఇన్పుట్ స్ట్రింగ్ వాస్ నాట్ ఇన్ ఏ కరెక్ట్ ఫార్మాట్ ఎక్సెప్షన్ వచ్చింది చూసారా ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ప్రింట్ అయింది ఎప్పుడైతే మీరు ఈ టైప్ ఆఫ్ సింటాక్స్ వాడాలనుకుంటున్నారో లాస్ట్ మోడల్ హలో బ్రేస్ యూజ్ చేసి నేమ్ అని పెట్టారు కదా ఇక్కడ డైరెక్ట్ గా వేరియబుల్ నేమ్స్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా తీసేస్తున్నా ఇది కూడా అవసరం లేదు సరే ఆటోమేటిక్ గా నేను అక్కడ ఇన్పుట్ గా సపరేట్ మళ్ళీ పారామీటర్ పాస్ చేయకపోయినా సరే అది కన్సిడర్ చేసుకోదు వేరియబుల్ ని సో ఈ టైప్ లో మీరు ఎప్పుడైనా ప్రింట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ముందు డాలర్ అని ఇవ్వాలి డాలర్ ఇవ్వడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఇప్పుడు మీరు స్ట్రింగ్స్ లో డైరెక్ట్ వేరియబుల్స్ పెట్టుకోవచ్చు అలా ఇప్పుడు ఇక్కడ ఈ స్ట్రింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్లేస్ ఆర్డర్ పెట్టుకున్నా ప్లేస్ ఆర్డర్ పెట్టుకోవడం వల్ల ఏ ఆర్డర్ లో అయితే నేను పారామీటర్స్ కాల్ చేసుకుంటూ వెళ్తానో ఇక్కడ ఆర్డర్ లో ప్రింట్ చేస్తుంది కానీ ఒక్కొక్కసారి నేను దీంట్లో మిస్ మ్యాచ్ ఇవ్వచ్చు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ బదులు సెకండ్ ఆర్గ్యుమెంట్ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఇస్తాను సో అలాంటి టైంలో నాకు అవుట్పుట్ అనేది కొంచెం రాంగ్ గా ప్రింట్ అవుతుంది సో అలాంటి కన్ఫ్యూజన్స్ అనేది లేకుండా ఉండడానికని ఈ థర్డ్ సింటాక్స్ అనేది ఒకటి పెట్టారు సో దీని ఇక్కడ ఏంటంటే ఇది ఇది కొలేషన్ అనుకుంటా ఇది కూడా ప్లేస్ హోల్డర్ సింటాక్స్ కానీ దాన్ని అది నేను ఒకసారి చెప్తాను నాకు నేమ్ ఎగ్జాక్ట్ స్ట్రైక్ అవ్వట్లేదు సో ఇక్కడ ఈ సినారియోలో ఏంటంటే మీరు డైరెక్ట్ గా వేరియబుల్స్ ని ఎగ్జాక్ట్ గా పెట్టుకోవచ్చు దీనివల్ల ఏంటంటే ఇది ఇట్లానే కాదు ఏదైనా వేరియబుల్స్ కూడా మీరు ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేమ్ టు అని ఇచ్చాను ఇక్కడ కూడా
ఇది కూడా వ్యాలిడే. అర్థమైందా? స్టోర్ అవుతుందా సార్? అంటే డైరెక్ట్ నేమ్ స్టోర్ వచ్చారు కదా. అవును, ఇప్పుడు ప్రింట్ చేస్తాను అది కూడా. లేదండి, ఈ మోడల్ వేస్తాను. కావాలంటే ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకేనా? దానికి వెల్కమ్ అని ఇస్తున్నా. చూసారా? ఫస్ట్ త్రీ స్టేట్మెంట్స్ మనం తీసుకున్న నేమ్ ని హలో అన్న దాంతో ప్రింట్ చేస్తున్నాం. ఒకసారి ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేమ్ టూ అనే దగ్గర నేను ఏం చేస్తున్నాను, వెల్కమ్ అనే దాంతో దీన్ని కాంకాటినేట్ చేస్తున్నా. దీన్ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు. ఈ మెథడ్ ఆఫ్ రీప్లేసింగ్ స్ట్రింగ్స్, ఓకేనా? ఈ మెథడ్ కాల్ చేసుకొని ఇట్లా ప్రింట్ చేసుకోవడం దాన్ని, లేదా అసైన్ చేసుకునే దాన్ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు. ఓకేనా? కన్ఫ్యూజన్ ఉందా, లేకపోతే అర్థం కావట్లేదా, లేదా బోర్ కొడుతుందా? ఏదో ఒకటి చెప్పండి. అంటే కాలింగ్ అనేది డిఫరెంట్ ఉంది సార్. అంటే సి సి ప్లస్ ప్లస్ డిఫరెన్స్, సి సి ప్లస్ ప్లస్ డిఫరెన్స్ ఉంటుంది. మరి రెండు ఒకటే ఒకే రకంగా కాల్ చేయాలనుకుంటే సింటాక్స్ ఎందుకు? అదే సార్, ఆ డిఫరెన్స్ కొద్దిగా అండర్స్టాండ్ అవడానికి టైం పడుతుంది సార్. కొంచెం అండర్స్టాండ్ అయ్యే టైం పడుతుంది. బట్ మూడు ఫార్మాట్స్ రాసుకోండి. దీన్ని ఇది స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అని అంటారు. దీన్ని ఓకేనా? సో ఒక్కసారి నేమ్ టూ అనేది నేను ఇక్కడ వేరియబుల్ ఇచ్చాను. ఇక్కడ మీకు మీకు మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ప్రింట్ చేయడం కన్సోల్ డాట్ రైట్ లైన్ అని అంటున్నాం కదా, ఇక్కడ ప్రింట్ చేసేది ఇది డిఫరెన్స్ లేదు. ఆ వేరియబుల్ ఉన్నది అవన్నీ ఉన్నట్టుగా మనం ప్రింట్ చేస్తున్నాం అంతే. మనం మెథడ్ కి అసైన్ చేసుకొని ఒక వేరియబుల్ కానీ లేకపోతే మెథడ్ కి కానీ వాల్యూ అసైన్ చేసుకొని దాన్ని ప్రింట్ చేసిన, లేకపోతే ఆ వేరియబుల్ ని డైరెక్ట్ గా తీసుకొచ్చి అవసరం అదే ఫార్మాట్ లో ప్రింట్ చేసిన ఒకటే, ఉన్నదాన్ని ప్రింట్ చేస్తున్నాం అంతే. అక్కడ మనం ఏం ఎక్స్ట్రాగా ఏం చేయట్లేదు. సో మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఒక డిఫరెన్స్ ఏంటంటే, మనం కొత్తగా ఏం రాయట్లేదు, సింటాక్స్ మార్చి రాస్తున్నాం అంతే. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అన్ని చోట్ల ఎట్లా ఉందో ఇక్కడ అంతే ఉంటుంది. కాకపోతే అక్కడ ప్రింట్ఎఫ్ అని రాస్తాము, ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ అని రాస్తాం, లేకపోతే రైట్ లైన్ అని రాస్తాం. అక్కడ మీరు పర్సంటైల్ డి పర్సంటైల్ డి అని రాస్తారు కదా, ఆ పర్సంటైల్ డి బదులు ఇది. ఈ రెండు మెథడ్స్ ఓకేనా? అక్కడ కూడా ఇలా రాస్తారు అనుకుంటా కదా, సీలో కూడా ఇది కరెక్ట్. ఇది కుదరదు, ఫస్ట్ ఇది కుదరద్దా? ఫస్ట్ అంటే సార్ ప్లస్ అనేది యాడింగ్ అని ఉంటుంది సార్, మీటప్ ఉంది ఫస్ట్ దానికి ఉండదు, ఫస్ట్ ఇది కూడా కుదరదు మీకు. సీలో సిఅవుట్ అని రాశారు కదా, సి ప్లస్ ప్లస్ లో సిఅవుట్ లెస్ దాన్ అని రాస్తారు కదా. సేమ్ ఇక్కడ ప్రింట్ అంటే అంతే. కాకపోతే ఈ రెండు మెథడ్స్ ఈ మూడు మెథడ్స్ కూడా మీరు ఎక్కువగా వాడేది ఏది చెప్పినా ఇది వాడతారు, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అనేది వాడతారు. ఇది అయిన తర్వాత నేను ఒకసారి కొంచెం మీకు అండర్స్టాండ్ అయిన తర్వాత రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను ఒక్కోదానికి. మీకు కరెంట్ చేస్తున్న ప్రాజెక్ట్లో కూడా ఇట్లాంటి స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అనేది వాడతాం.
సపరేట్ గా చెప్పండి సార్, అంటే ఇలా కింద ఇంకో ప్రోగ్రామ్ ఉంది కదా సార్, అది కాకుండా సింగిల్ గా దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి, అందుకని దాన్ని కామెంట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఓకే మీకు ఇప్పుడు కామెంట్స్ అని అడిగారు కదా, చెప్పాను కాబట్టి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా రాసుకుంటున్నాను కదా, ఇక్కడ డబల్ డబల్ కోట్స్ రాశాను, సారీ డబుల్ స్లాష్ రాశాను, డబుల్ స్లాష్, ఓకే ఆ డబుల్ స్లాష్ రాశానంటే మీనింగ్ ఏంటంటే అది కామెంట్ అని అర్థం. సరే నీకు మీరు అండర్స్టాండ్ చేసుకునే విధానమే చూపిస్తాను. అంటే నాకు అంటే సాఫ్ట్వేర్ నాకు టచ్ లేదు, అంత సింపుల్ గా అయితే నాకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం దాని గురించి. ఒక్కడి గురించనే కాదు, నేను జనరల్ చెప్తున్నాను, ఒక్కసారి ఈ సైడ్ వస్తున్నప్పుడు అందరూ అలవాటు పడిపోవాల్సిందే. దీన్ని నేను సపరేట్ చెప్పండి అంటే ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంటుంది. రేపు ఒక్కసారి మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ప్రాజెక్ట్ మీ చేతిలో పెట్టి దీన్ని అండర్స్టాండ్ చేసుకోమంటాడు. ఎవరైనా ఒకవేళ కొంచెం అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఏదైనా ఎగ్జిక్యూషన్ తెలియకపోతే అక్కడ స్టార్టింగ్లో హెల్ప్ చేస్తారు, కానీ ఒక్కసారి హెల్ప్ చేసిన చెప్పిన తర్వాత మిగతా మీరే చూసుకోవాలి ఎగ్జిక్యూషన్ ఆ స్టార్టింగ్ ఎలా ఉంటుంది, ఏ ప్రోగ్రామ్ ఎక్కడ క్లిక్ చేస్తే ఎక్కడ కాల్ అవుతుంది, ఇవన్నీ మీరే తెలుసుకోవాలి. అదవుతుందా? రియల్ టైంలో మీరు అనుకున్నది సింపుల్గా ఉండదు నాన్న. ఇంటర్వ్యూ ట్రాక్ చేయడం ఒక విధంగా చాలా తేలిక, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మెయింటైన్ చేయడం మెయింటైన్ చేసే విధానం ఉంటుంది చూడండి. మీరు మీరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కింద వెళ్తారు ఇంటర్వ్యూ అయిన తర్వాత, అవునా? ఒక్కొక్కళ్ళు మీ ఎక్స్పీరియన్స్ బట్టి 3 ఇయర్స్ 4 ఇయర్స్ అలా పెట్టుకుని వెళ్తారు. పెట్టుకున్నంత మాత్రాన మీరు అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే ఆ ఇయర్ అంత ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కింద మీరు బిహేవ్ చేయాలి. రాయమంటే నేను సపరేట్గా రాసి చూపిస్తాను, మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం అలా చెప్పినా కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అంటున్నా అంతే, ఓకేనా? అందుచే మాట్లాడలే, కాకపోతే మీకు ఒకవేళ అట్లా కనిపించినా సరే అండర్స్టాండ్ చేసుకోండి అంటున్నా. అర్థం కాకపోతే సపరేట్ రాసి చూపిస్తారు, ఓకేనా? అంతే సార్, అంటే నాకు అర్థం కాలేదని నాకు జస్ట్ నేను అడిగాను అంతే. ఓకే ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా? ఎస్ సార్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్ లో ఫస్ట్ నెంబర్ ఎంటర్ ఇక్కడ నాకు కొన్ని డిఫరెంట్ నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాను, ఎడిషన్ తీసుకుంటున్నాను, ఓకేనా? ఈ ప్రోగ్రామ్ లో ఏమర్థం అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ వల్ల మీకు ఏమర్థమైంది? ఫస్ట్ కన్సోల్ అనేది ఇన్పుట్ లో రైటర్ నంబర్ అని ఫస్ట్ నంబర్ అని ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? ఎంటర్ ఫస్ట్ నంబర్ అని వస్తుంది, ప్రింట్ చేస్తుంది. yes sir, thank you. సెకండ్ ది నంబర్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇంటికి కన్వర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే చెప్పాను కదా బై డిఫాల్ట్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్ లో రీడ్. సో మన ఇన్పుట్ స్ట్రింగ్ లో ఉంటది కాబట్టి దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి, లేదంటే అలా తీసుకెళ్లి యాడ్ చేయాలంటే అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో సెకండ్ కూడా అంతే, సెకండ్ నెంబర్ ఎంటర్ చేయమని ప్రింట్ చేస్తున్నాము, యూజర్ ఇచ్చే ఇన్పుట్ తీసుకుంటున్నాము.
అది ఇన్పుట్ అనేది వచ్చిన తర్వాత ఎడిసెట్ అయితే చూపిస్తున్నాం. చెప్తాను అక్కడ ఎట్లా ఎందుకు అట్లా ఇవ్వచ్చో చెప్తాను. సో 55 నంబర్స్ ఇచ్చాను ఓకేనా, ఎడిషన్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మీరు స్కాన్ ఎఫ్ రాస్తున్నారు చూసారా, సిలో మీరు స్కానఫ్ రాసుకుంటారు కదా. స్కానఫ్ రాస్తున్నప్పుడు ఏం చేస్తారు, ఎలా రాస్తారు? ఇంటిజర్ డేటా టైప్ రిప్రజెంటేషన్ రాసి వాల్యూ రీడ్ చేసుకుంటారు. డేటా టైప్ అయితే దాన్ని తీసుకున్నారు సార్, ఇంటిజర్ అయితే పర్సంటేజ్ డి యాజ్ ఇట్ ఇస్ గా చెప్పది. ఒక వేరియబుల్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఏ అంటావు ఓకేనా, దాన్ని స్కానఫ్ ఎలా కాల్ చేస్తావు? స్కానఫ్ పర్సంటేజ్ డి కామా ఆంపర్సెంట్ ఏ ఆంపర్సెంట్ ఏ అని రాస్తావు ఓకేనా. సో ఇన్పుట్ ఇచ్చింది అక్కడ పర్సంటేజ్ డి అంటే ఏం చేస్తుంది, బై డిఫాల్ట్ గా ఇచ్చిన వాల్యూని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసేసుకుంటుంది. సరే, ఇంటి ఇంటిగా కన్వర్ట్ చేసుకుంటుంది ఓకే. మీరు అక్కడ పర్సంటేజ్ డి అని రాశారంటే బై డిఫాల్ట్ గా అది ఇంటీజర్ కన్సిడర్ చేసేసుకుంటుంది. ఆంపర్సెంట్ ఏ అని ఇస్తున్నారు చూసారా, ఏ అనే వేరియబుల్ లో నాకు ఆ వాల్యూ స్టోర్ చేయమని చెప్తుంది. ఓకే, ఇక్కడ నాకు వస్తున్న వాల్యూని కన్సోల్ డాట్ రీడ్ లైన్ అని రాస్తున్నా. కన్సోల్ డాట్ రీడ్ లైన్ అని వచ్చిన తర్వాత వచ్చిన ఇన్పుట్ని నాకు ఏ వేరియబుల్లో కావాలో నేను స్టోర్ చేసుకుంటున్నా. ఇది మీకు ఇండైరెక్ట్గా ఇది స్కానఫ్. ఓకే, ఇది పర్సంటేజ్ డి కన్వర్ట్ డాట్ 2 × 32 ఆఫ్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ అని చూసారా, ఇది ప్రింట్ చేయటం. ఇది ఆ పర్సంటేజ్ డి అనేది ఆంపర్సెంట్ డి అనేది ఉంది కదా, ఇది ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేయడమే ఆంపర్సెంట్ ఏ. అక్కడ మీరు ఎలా రాస్తారు, ఎంటర్ ఏ అని రాస్తారు, ఓకేనా. ఇక్కడ ఇది వర్కౌట్ కాబట్టి అది ఎర్రర్ చూపిస్తుంది. ఎప్పుడైనా ఇట్లా చూడండి, రెడ్ లైన్ రెడ్ అండర్లైన్ వచ్చిందంటే అది ఎర్రర్ అని మీనింగ్. ఓకే సార్, ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన మీకు ఇట్లా బ్రేక్ పాయింట్స్ పడతాయి రెడ్ సింబుల్, అంటే మీకు ప్రోగ్రామ్ లో రెడ్ ఉందని. ఇంకొకటి చూపిస్తాను, ఇక్కడ ఇంకో రెడ్ స్పాట్ పడింది చూసారు సార్. ఈ రెండింటి కలర్ డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? ఈ బ్రైట్ స్పాట్ ఎర్రర్ అని మీనింగ్, ఈ మెరూన్ స్పాట్ అనేది డీబగ్గర్ పాయింట్ మీనింగ్. డీబగ్ అంటే ఏంటంటే అక్కడికి వచ్చినప్పుడు కంపైలర్ మన కోసం వెయిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్ చేశారు, కంపైలర్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యింది, అది ప్రింట్ చేసుకుంటే వెళ్ళాలి లెక్క ప్రకారం. కానీ నేను అక్కడ ఆగండి అని చెప్పేసి దాని కంపైలర్కి డీబగ్ పాయింట్ పెట్టాను. పాయింట్ ఉంచచ్చు తీసే, 1 by 1 అది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే వెళ్తుంది. 51 అని ఇచ్చారు. ఇప్పుడు కంటిన్యూ అయిపోవచ్చు, కంటిన్యూ అవ్వాలంటే ఇక్కడ కంటిన్యూ అని చూస్తారా, ఇది క్లిక్ చేయొచ్చు, లేదంటే ఎఫ్ఐ కీ ఉంది కదా, ఎఫ్ఐ కీనైనా ప్రెస్ చేయొచ్చు. ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఆ ఎగ్జిక్యూషన్ అనేది అది కంటిన్యూ చేసుకుంటుంది. ఈ రెండు నంబర్స్ కి ఎడిషన్ వాల్యూ 87. ఓకే ఓకే సార్, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇది ఇది ఐడియా వచ్చింది కదా, దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తారో చెప్పండి. ఆప్టిమైజ్ అంటే ఏంటి మీనింగ్? స్టెప్స్ రిడ్యూస్ చేస్తారు. ఎలా రెడ్యూస్ చేస్తారు? ఇప్పుడు మొత్తం నాకు ఇక్కడ 6 steps ఉన్నాయి, మొత్తం దీన్ని ఎంత మినిమల్ గా రెడ్యూస్ చేయగలరు? 5 lines. ఏం చేస్తావు, ఏ లైన్ తీసేస్తావు? int c equal to a plus b direct console read. ఓకే, console dot write line of prediction result of
సో మీరు ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు రాసుకుంటే వెళ్ళిపోయింది, ప్రాబ్లం లేదు. కానీ మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ సబ్మిట్ చేయాలనుకుంటారో అప్పుడు దాన్ని ఎంత తగ్గించగలము అనే దాని గురించి ఆలోచించండి. ఓకే సార్. ఓకే సో ఈ విధంగా మనం ఇన్పుట్ అనేది రీడ్ చేసుకుంటాం. అక్కడ కన్వర్టర్ 2 in 32 అని రాసినప్పుడు ఇంటీజర్ వేరియబుల్, ఇంటీజర్ వేరియబుల్స్ ఉంటే అది అసైన్ చేయొచ్చు. అదే ఫ్లోటింగ్ పాయింట్ లేకపోతే డబుల్ డబుల్ వాల్యూస్ లాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే ఫ్లోట్ అయితే కన్వర్టర్ 2 float అని రాస్తాము, లేదంటే కన్వర్టర్ 2 double అని రాస్తాం. ఓకే సార్. ఓకేనా. ఇప్పుడు డేటా టైప్స్ చూద్దాం. సో సి షార్ప్ లో మనకి ఇంటీజర్కి సంబంధించి 3 రకాల డేటా టైప్స్ ఉంటాయి. సో ఇంటీజర్ సంబంధించి 3 రకాల డేటా టైప్స్ ఏంటంటే షార్ట్, ఇంట్, లాంగ్. భావన? Yes, sir. షార్ట్ కి ఎంత అమ్మా మెమరీ? -2 to 15 2 to 15 -1. అది రేంజ్ నువ్వు చెప్తుంది, నేను మెమరీ అడుగుతా. ఎన్ని బైట్స్ తీసుకుంటుంది? 1 byte సార్. -2 to 15 అంటే మీనింగ్ ఏంటి? సరే ఇప్పుడు తన రేంజ్ ఒకటి చెప్పింది కదా, -2 to 15 to 2 to 15 -1 అని చెప్పి. సో 2 to 15 అంటే మీనింగ్ ఏంటి? మీరు ఎప్పుడైనా సరే మెమరీ అలోకేషన్ అంటే రేంజ్ చెప్పకూడదు. భావన? Yes, sir. ఓకేనా. మీరు రేంజ్ వాల్యూస్ రాసుకున్నారు, మెమరీ అలోకేషన్ వాల్యూస్ రాసుకున్నారు. సో 2 to 15 మీనింగ్ ఏంటంటే 15 ఉంది చూసారా? Yeah. 1 byte అంటే ఎన్ని బిట్స్? 8 bits సార్. అక్కడ 15 అంటే ఎన్ని బిట్స్, ఎన్ని బైట్స్ అయి ఉంటుంది? 32768. అది వాల్యూ అవసరం, నేను 15 అని రాసాం కదా. 15 అని రాసామంటే డీప్ సుమారు ఎన్ని బైట్స్ అయి ఉంటుంది అంటున్నా? 2 bytes. సో 15 అని రాసామంటే అది ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ 2 variations ఉన్నాయి ప్రతి డేటా టైప్ కి, సైన్డ్ అన్సైన్డ్ అని. తను చెప్పింది సైన్డ్ రేంజ్ అంటే మైనస్ వాల్యూస్ ఇవ్వచ్చు, ప్లస్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. మైనస్ వాల్యూస్ ఇస్తున్నామంటే -32768 వాల్యూస్ వరకే ఇవ్వచ్చు. ఆ నంబర్ నుంచి మన వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళచ్చు. అదే పాజిటివ్ వాల్యూ ఇవ్వాలనుకుంటే 32767. అర్థమైందా అర్థం కాలేదు? సో అక్కడ ఎప్పుడైనా సరే ఎవరైనా మీకు రేంజ్ వాల్యూస్ చెప్తారు -2 to 15 to 2 to 15 -1 అని. 15 అంటే దానికి +1 యాడ్ చేసుకొని ఎన్ని అది బిట్స్. సో అవి బిట్స్, ఆ బిట్స్ ని బైట్స్ కన్వర్ట్ చేయండి. సో 2 bytes వస్తుంది. ఓకే. సో షార్ట్ కి 2 bytes నార్మల్ ఇంటీజర్ అంటే మనం ఇంత 32 అని వాడాం కదా, అది నార్మల్ ఇంటీజర్, దానికి 4 bytes. లాంగ్ అని ఉంటుంది అంటే ఇంకా పెద్ద వాల్యూ ఇవ్వాలనుకుంటే దానికి 8 bytes. ఇప్పుడు ఇక్కడ ఇంటి ఏ అని ఇచ్చాను కదా,
స్క్రీన్ ఇక్కడ సార్ స్క్రీన్ షేర్ చేయండి. ఆ సారీ సరే. సో షార్ట్ టర్మ్ రాసిన డిక్లేర్ చేయాలనుకుంటే షార్ట్ టర్మ్ ఇలా రాస్తారు ఓకేనా, మళ్ళీ ఇక్కడ కన్వర్షన్ డిఫరెన్స్ వస్తుంది, అప్పుడు ఇక్కడ షార్ట్ అనేది ఉండదు. ఓకే 2 × 16 ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో నార్మల్ ఇంటీజర్ కి అయితే 2 × 32 2 × 32 రాస్తే నార్మల్ ఇంటీజర్. ఓకే సార్. 2 × 64 అని రాస్తే లాంగ్ లాంగ్ లాంగ్. సో డిఫరెన్స్ అర్థమైందా సార్? అలానే డబుల్కి వచ్చేసి 8 bytes అలగేట్ అవుతుంది, ఫ్లోట్కి 4 bytes, డెసిమల్కి ఎంత అలగేట్ అవుతుందమ్మా? బాగునా 16 సార్. 16 ఓకేనా? సో డెసిమల్కి బై డిఫాల్ట్ 16 bytes అలగేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ చిన్న డిఫరెన్స్ ఉంది, ఫ్లోటింగ్ పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ కన్సిడర్ చేస్తుంది అని. ఫ్లోట్ వచ్చేసి ఎన్ని వాల్యూస్? 7 డిజిట్. ఫ్లోట్ వచ్చేసి 7 వాల్యూస్. డబుల్ 15. 15. మరి డెసిమల్? 28. 28 వాల్యూస్ ఓకేనా? సో డబుల్కి సార్ డెసిమల్కి 28 వాల్యూస్, పాయింట్ తర్వాత 28 వాల్యూస్ వరకు అది కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు మనకి పై వాల్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 3.1415 అట్లా రాసుకుంటే వెళ్ళొచ్చు కదా. సో మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే 28 వాల్యూస్ వరకు డెసిమల్ వాల్యూని వాడుకోవచ్చు ఓకేనా? దేని యూస్ చేస్తే సార్? డెసిమల్ యూస్ చేస్తేనా? డెసిమల్ యూస్ చేసినప్పుడు 28 వాల్యూస్ వరకు ఇవ్వచ్చు. ఓకే సార్. ఫ్లోట్ యూస్ చేసినప్పుడు ఓన్లీ 7 మీరు కావాలంటే ఇవ్వచ్చు, కానీ 7 వాల్యూస్ కన్సిడర్ చేస్తుంది ఫ్లోట్ కి డెసిమల్ పాయింట్ తర్వాత. అదే డబుల్ కి అయితే 15 వాల్యూస్ వరకు కన్సిడర్ చేస్తుంది ఓకేనా? సో సి షార్ప్ లో మనకి ఇంకా అవి కాకుండా ముందు సి షార్ప్ సపోర్టెడ్ టైప్స్ అంటే డేటా టైప్స్ ఏమనంటే ఇలా చెప్పండి, వాల్యూ టైప్స్ రిఫరెన్స్ టైప్స్. సో వాల్యూ టైప్స్ లో వచ్చేసి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంట్, ఫ్లోట్, డబుల్, డెసిమల్, షార్ట్, స్ట్రింగ్, క్యార్, ఇవన్నీ బిల్ట్ ఇన్ డేటా టైప్స్. నెక్స్ట్ ఈనమ్ టైప్స్ అని ఉన్నాయి, ఎన్యూమరేషన్ అంటాం ఓకే. స్ట్రక్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, స్ట్రక్చర్ ఐడియా ఉందిగా మీకు. సో అది స్ట్రక్ట్. నల్లబుల్ అంటే ఇది నల్లబుల్ టైప్. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, నల్ల ఇంట్ తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు, బి ఈక్వల్ టు నల్ అని పెట్టారు. ఓకే సార్. అంటే ఇది ఇంటీజర్ టైప్ నల్లబుల్ అని మీనింగ్. ఇప్పుడు మామూలుగా ఇంటీజర్ డిఫాల్ట్ వాల్యూ ఎంత ఇవ్వచ్చు? డిఫాల్ట్ వాల్యూ జీరో. ఇంటీజర్ కి డిఫాల్ట్ వాల్యూ జీరో ఓకేనా? కానీ ఒక్కొక్క సినారియోలో నేను నల్ వాల్యూ కూడా అసైన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
అలాంటి సినారియో అలాంటప్పుడు ఇలాంటి నల్లబుల్ టైప్ని నేను వాడుకోవచ్చు. ఎంటర్ తర్వాత క్వశ్చన్ మార్క్ అని పెడితే అది నల్ వాల్యూస్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్ ఇంటర్ డి ఈక్వల్ టు నల్ అని పెట్టా, ఇక్కడ ఏం చేస్తుంది? ఎర్రర్ త్రో చేస్తుంది. అక్కడ చూడండి ఏమంటుంది, చూడండి ఎర్రర్ cannot convert null to int because it is non nullable value type. Okay na? Yes sir. So adu nullable type kaadu kabatti nenu adu convert cheyalenu, nenu daniki assign cheyalenu antundi. Ippudu assign chestadu idi int ki float ki short ki long decimal float ila ani number types ki meer assign chesukochu kaani string gaani స్ట్రింగ్ పక్కన ఇలా పెట్టలేము, పెట్టినా కూడా యూజ్ ఉండదు. ఎందుకంటే స్ట్రింగ్ బై డిఫాల్ట్ ఈజ్ ఎన్ నల్లబుల్ టైప్. ఓకేనా? Yes sir. స్ట్రింగ్ బై డిఫాల్ట్ నల్లబుల్ టైప్, అలానే క్లాస్ కూడా. సో అవి వాల్యూ టైప్స్ లో మనకి బిల్ట్ ఇన్ డేటా టైప్స్, ఈఎన్ఎం టైప్స్, స్ట్రక్ట్ అండ్ నల్లబుల్ టైప్స్ ఉంటాయి. రిఫరెన్స్ టైప్స్ లో సో క్లాస్ టైప్స్, ఇంటర్ఫేస్ టైప్స్, ఎరే టైప్స్, డెలిగేట్ టైప్స్, మళ్ళీ బిల్ట్ ఇన్ టైప్స్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, సో బిల్ట్ ఇన్ టైప్స్ రిఫరెన్స్ టైప్స్ లో మీకు ఎలా వస్తాయని తర్వాత మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో క్లాస్ బై డిఫాల్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ నల్లబుల్ టైప్. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక క్లాస్ ఉంది, సరే ఇలా అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ ఒక నంబర్ మానిపులేటర్ అని ఒక క్లాస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ మానిపులేటర్ ఓబిజే అని రాశాను, ఇది వ్యాలిడా కదా? సో ఇప్పుడు నేను ఈ ఓబిజే అనే దాన్ని వాడుకోవడానికి ట్రై చేస్తా. దాంట్లో ఏమైనా డేటా ఉంటుందా ఉండదా? ఒకవేళ ఉంటే దాని వాల్యూ ఎంత? డేటా ఏమి ఉండదు కదా సార్, డిఫాల్ట్ గా నల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ స్టోర్ అవుతుంది కదా సార్, వాల్యూస్ ఏమి అసెన్ చేయకపోతే. గార్బేజ్ వాల్యూ అనద్దు ఇక్కడ, ఓకే మీకు అక్కడ గార్బేజ్ వాల్యూ అనుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం నల్ వాల్యూ. నల్ వాల్యూస్ ఓకే సార్. సో ఇట్లా జస్ట్ ఆబ్జెక్ట్ కాల్ చేసి వదిలేస్తే మీకు నల్ వాల్యూ ఉంటుంది. దీన్ని ఇనిషియలైజ్ చేయటం అది. ఇప్పుడు దీంట్లో గార్బేజ్ వాల్యూ ఉంటుంది అంటే డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. ఓకే సార్. ఈ ఆబ్జెక్ట్ నంబర్ మానిపులేటర్ అనే ఆబ్జెక్ట్ లో ఎన్ని అయితే వేరియబుల్స్ ఉంటాయో వాటన్నిటికీ డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ అవుతాయి. ఇలాంటప్పుడు ఆబ్జెక్ట్ వాల్యూ ఏదో ఒకటి ఉంటుంది, దానికి ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్ అనేది అలొకేట్ అవుతుంది. ఇలాంటి సినారియోలో జస్ట్ నల్ వాల్యూ మాత్రమే అసైన్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఓబిజే అనే దాన్ని కాల్ చేయాలని ట్రై చేస్తే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెథడ్ ఉంది, ఫ్యాక్టోరియల్ అనే ఒక మెథడ్ ఉంది, ఓబిజే డాట్ ఫ్యాక్టోరియల్ అని రాసి ఎన్ వాల్యూ ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి ఏం ప్రాబ్లం అని చెప్తుంది, అది యూజ్ ఆఫ్ అన్అసైన్డ్ లోకల్ వేరియబుల్ ఓబిజే. ఓకేనా? ఇప్పుడు వాలిడ్, ఇప్పుడు ఇది ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఓకేనా? కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే ఇట్లా మీరు అసైన్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకుండా ఏది మీరు ప్రాసెస్ చేసిన తర్వాత సమ్ వాల్యూని అసైన్ చేస్తారు, దీన్ని డేటాబేస్ నుంచి వాల్యూస్ తెచ్చుకుంటున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ తెచ్చుకొని ఈ ఆబ్జెక్ట్ కి అసైన్ చేస్తున్నారు, ఆ సిచ్యువేషన్ లో కూడా ఇది నల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎర్రర్ కంపైల్ టైం చూపించకపోవచ్చు, అది రన్ టైమ్ లో ఎర్రర్ చూపిస్తుంది. అలాంటి సినారియోలో ఏం చేస్తారంటే ఇలా చేయాలి,
ఇది నల్లబుల్ టైప్. ఒకవేళ నల్ దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఆబ్జెక్ట్ లో గనక నల్ నల్ వాల్యూ ఉంటే ఎక్సెప్షన్ త్రో చేయకు. దీని మీనింగ్ అది మామూలుగా ఓబి ఇప్పుడు ఓబిజే వాల్యూ నల్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓబిజే డాట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 అని రాస్తే అది కంపైలర్ ఖచ్చితంగా ఎర్రర్ త్రో చేస్తుంది. ఏది కంపైల్ చేసేటప్పుడు కాదు, రన్ టైంలో ఎర్రర్ వస్తుంది. ఆబ్జెక్ట్ ఇన్స్టాన్షియేట్ ఆబ్జెక్ట్ ఇన్స్టాన్షియేషన్ ఎర్రర్ వస్తుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ ఏ వాల్యూ అసైన్ అయ్యి లేదు, సో మీరు వాల్యూ అసైన్ చేయండి అప్పుడు నేను కాల్ చేస్తానని చెప్తుంది. కానీ ఎప్పుడైతే ఈ నల్ ఆపరేటర్ పెడుతున్నామో క్వశ్చన్ మార్క్ ఓకే, ఆ సిచ్యువేషన్ ఏంటంటే వాల్యూ లేకపోయినా పర్లేదు నువ్వు దాన్ని ఒకవేళ లేకపోతే ఎగ్జిక్యూట్ చేయకు అని మీనింగ్ అది. ఎగ్జిక్యూట్ చేసిన ఒకవేళ ఎక్సెప్షన్ మాత్రం త్రో చేయొద్దు అని మీనింగ్ అది. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా? లిటిల్ బిట్ ఉంది. ఒకసారి మీరు ఇది తర్వాత మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వీటిని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి. సో ఇవాళకి షేర్ చేస్తాను. షేర్ చేస్తాను ఆ ప్రోగ్రామ్స్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేసుకోండి. రేపు వేరే టాపిక్స్ మనం కంటిన్యూ చేస్తాం. సి షార్ప్ అని వస్తుంది, మీరు సి షార్ప్ తీసుకోండి. ఇది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. మీ కన్సోల్ టైప్ టైప్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ అని పెట్టండి. మెమరీ లొకేషన్. ఇంకోటి మీరు ఎప్పుడైనా ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా స్టోర్ చేయాలనుకుంటే డి డ్రైవ్ లో స్టోర్ చేసుకోవాలి, సి డ్రైవ్ లో అసలు స్టోర్ చేయకూడదు. ఓకేనా? క్రియేట్ అని ఇస్తే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది సొల్యూషన్ నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. ఇది ఇక్కడ మీకు సొల్యూషన్ కి ప్రాజెక్ట్ కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇది సొల్యూషన్, ఇది ప్రాజెక్ట్. ఓకేనా? సొల్యూషన్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని సొల్యూషన్ అంటాం. ఇప్పుడు ఇలాంటిది ఇంకోటి నేను ఎస్ఐ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి యాడ్ న్యూ ప్రాజెక్ట్ అని ఇలా పెట్టుకొని మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ నేను యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ప్రోగ్రామ్ డాట్ సిఎస్ అని చూసారు ఫైల్, ఇక్కడ పెట్టుకొని మీరు ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇంకేనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పనా? అర్థమైంది సార్.